చిత్తూరు జిల్లా కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత ద్రావిడ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వేణుగోపాల్ పరామర్శించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళన చెందవద్దని వారు తెలిపారు. సంఘటనపై విద్యార్థులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుప్పం సార్, చిత్తూరు నుండి వచ్చాము. నిన్న జరిగిన ఇన్సిడెంట్, ద్రవిడీని యూనివర్సిటీ కుప్పంలో జరిగిన ఇన్సిడెంట్ని మాకు నైట్ తెలిసింది. 10:30 కల్లా టీవీలో స్క్రోలింగ్ చూసి మాకు తెలిసింది ఆ విషయము. సో వెంటనే మార్నింగ్ 5:00 బయలుదేరి ఇక్కడ ద్రవిడియన్ యూనివర్సిటీకి వచ్చాం సార్. ఇక్కడ పేషెంట్స్ ఎక్కడున్నారు అని కనుక్కుంటే కేసీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి చెప్పారు. సో అక్కడికి వచ్చి చూడంగానే వార్డుకి వెళ్ళాము. ప్రతి ఒక్క పేషెంట్ని అడిగాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ జాయిన్ అమ్మాయి భానుప్రియాని వెళ్ళి అడగడం జరిగింది. అన్కాన్షియస్గా ఉన్న అమ్మాయి ఇవాళ బాగానే ఉంది సార్, బాగానే మాట్లాడింది. తన హెల్త్ కండిషన్స్, బీపీ లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా పర్లేదు, బాగానే ఉంది. నౌ షీఈస్ టాకింగ్ ఆల్సో. అన్కాన్షియస్గా ఉన్న అమ్మాయి ఇప్పుడు బాగానే ఉంది. సో అలాగా ప్రతి ఒక్క పేషెంట్ని చూసి మానిటర్ చేశాము. వాళ్ళ యొక్క కేస్ హిస్టరీ కూడా తీసుకొని చూశాను. వాళ్ళకి ఏమేమి రికార్డ్ షీట్, కేస్ హిస్టరీ మొత్తం, ట్యాబ్లెట్స్ వాళ్ళకి ఏమేమి ఇచ్చారు అని చూశాను. డాక్టర్ గారితో కూడా మాట్లాడాము. సో సార్ గారు ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటంటే ఎవ్రీ పర్సన్ ఆర్ సేఫ్ సైడ్. సో నో హిస్టరీ ఆఫ్ డ్యామేజ్, అంటే డేంజరస్ ఇష్యూ నుంచి కొంచెం అంటే ఇప్పుడు రికవరీ, చాలా వరకు రికవరీ అయ్యారు. ఏమి ఇన్సిడెంట్స్ ఏం అలా జరగకుండా ఉంటుంది అని హామీ అయితే ఇచ్చారు. సో కంగారు పడడానికి ఏం అంత టెన్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ పేరెంట్ కూడా అందరూ ధైర్యంగా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన సిచ్యువేషన్ బేస్ చేసుకోండి, అంటే కొంతమంది వచ్చే వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు, కాబట్టి కంగారు పడకుండా ఉండండి. ఇక్కడైతే బాగానే ఉంది అంతా. మెస్ కూడా వెళ్ళి చూస్తాము. ఫ్రీక్వెంట్గా ఇక్కడ నుంచి విజిట్స్ ఉంటాయి. అంగన్వాడీ సెంటర్స్కి అందరికీ కూడా వెళ్ళి విజిట్ చేస్తాము. 5:25-5:30 ప్రాంతంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలా అనేసి, వెంటనే వెళ్ళాము. వార్డెన్ కలెక్ట్ చేస్తే ఒక పంపించారు 5 మంది. తర్వాత నేను వెళ్ళాను. నేను వెళ్ళడం వల్ల 5 మంది పిల్లలు ఇబ్బందంటే వాళ్ళని పంపించాను. వెంటనే నేను ఇక్కడికి వచ్చాను. వచ్చి పరిస్థితిని సమీక్షించాను. డాక్టర్ని అడిగాను, ఒకరిద్దరికి కొంచెం ఇబ్బంది కావాల్సి, మిగతా అంత ఇబ్బంది లేదు, బాగానే ఉన్నారని చెప్పారు. అప్పటి నుంచి కూడా రాత్రి 12:30 వరకు ఇక్కడే ఉన్నాము. ఎవరికి కూడా ఎలాంటి ప్రాణాపకార పరిస్థితి ఏమీ లేదు, అందరూ బాగానే ఉన్నారు. సాంబార్ పోసిన మార్నింగ్ బాగుంది, బాగుంది, చాలా బాగుంది.